ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రైజ్ లార్డ్ ఎవరీవన్. ద గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ భక్త సింగ్ గారి లైఫ్ జర్నీ బుక్ ని చదువుతున్నాను. ఈ బుక్ నేమ్ భక్త సింగ్ ఆఫ్ ఇండియా. కనిపిస్తుందా? సో ఈ బుక్ చదువుతున్నప్పుడు ఇందులో ఒక మూడు విషయాలు నన్ను బాగా ఇన్స్పైర్ చేశాయి. ఆ మూడు విషయాలు ఈ రోజు ఈ వీడియో ద్వారా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. సో దానికన్నా ముందు ఒక విషయం ఏంటి అంటే, నేను ఆత్మీయంగా పుట్టింది, సండే స్కూల్కి వెళ్ళింది, రక్షణ పొందింది, అంతా కూడా భక్త సింగ్ గారి సహవాసంలోనే. సో మీలో చాలా మందికి నా సాక్ష్యం తెలుసు. నేను 5 ఏళ్ల వయసులో సండే స్కూల్కి వెళ్ళాను, అలాగే 16-17 ఇయర్స్ ఆ ఏజ్ లో సండే స్కూల్ టీచర్ అయ్యాను. అంటే భక్త సింగ్ గారి సహవాసంలో దాదాపు 11 సంవత్సరాలు నేను ఒక సండే స్కూల్ స్టూడెంట్ గా ఉన్నాను. సో అందుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. విషయం ఏంటంటే, ఈరోజు ఒకప్పుడు నాది ఒక పెంట కుప్ప లాంటి స్థితి. అలాంటి స్థితిలో నుంచి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, తన మహాకృప చేత నడిపిస్తున్నాడు ఈ రోజు. అంటే దానికి కారణం ఏంటో తెలుసా? నా ఫౌండేషన్, నా చిన్నప్పుడు నా సండే స్కూల్ ఫౌండేషన్ ఏదైతే ఉందో, ఆ పునాది ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ గా ఉంది. కాబట్టి ఈరోజు ఇలాంటి నీచమైన వెలివేయబడిన బ్రతుకులో కూడా దేవుడు తన మహాకృప చేత నన్ను నడిపిస్తూ తన పరిచర్కి వాడుకుంటూ ఉన్నాడు. సో ఆ మూడు విషయాలు ఈ క్షణం మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. నేను చెప్పాలనుకుంటున్న మూడు విషయాల్లో మొదటి విషయం గురించి ఈ బుక్ లో ఏమి రాసిందో మీకు తెలియజేసి దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎట్ వన్ మీటింగ్ హీ సా అ మ్యాన్ ఇన్ ద కాంగ్రిగేషన్ స్మైలింగ్ అక్రాస్ అట్ ది విమెన్. హీ స్టాప్ స్పీకింగ్, వాక్ టు వేర్ ద మ్యాన్ సాట్ అండ్ రెబ్యూక్డ్ హిమ్ స్టెయిన్లీ. అంటే ఒకరోజంట భక్త సింగ్ గారు ప్రసంగిస్తూ ఉన్నారంట. ప్రసంగిస్తూ ఉంటే ఆ మీటింగ్ లో ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ఆ వ్యక్తి ఆ మీటింగ్ మొత్తము కూడా ఒక అమ్మాయిని చూసి నవ్వుతూ ఉన్నాడంట. అది గమనించిన భక్త సింగ్ గారు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతన్ని మందలించి అతనికి బుద్ధి చెప్పి మళ్ళీ వచ్చి ప్రసంగం స్టార్ట్ చేశారంట. సో ఈ రోజుల్లో ఇలాంటి సేవకులు ఎంతమంది ఉన్నారు అని అంటే మనం వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అలానే క్షమించండి, నేను సేవకులు తప్పు పట్టట్లేదు. సేవకులు అలా ఉందామనుకున్నా మన విశ్వాసుల సంగతి తెలిసిందేగా. ఆదివారం సంఘములో సేవకులు పాటకి సమయం ఇవ్వకపోతే పాస్టర్ గారి మీద అలుగుతున్నారు, పాస్టర్ గారి మీద కోపడుతున్నారు, సంఘం మానేస్తున్నారు, వేరే సంఘానికి వెళ్ళిపోతామని బెదిరిస్తున్నారు. ఒకరోజు ఒక ఆదివారం రోజున పాస్టర్ గారు ఏదైనా వాక్యంతో గద్దిస్తే వాక్యంతో పాస్టర్ గారు మమ్మల్ని గద్దించారని చెప్పి కూడా చాలా మంది సంఘం మానేస్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లు ఎన్నో ఈ రోజుల్లో సంఘాల్లో జరుగుతూ ఉన్నాయి. ఏమంటే ఒక విషయం చెప్పండి, మన కన్న తండ్రి కోపంలో మనల్ని ఒక మాట అంటే, అరే మా నాన్నే కదా అని మనం సర్దుకుపోమా? అలాగే మన ఆత్మీయ తండ్రి దేవుడికి మనకి మధ్యవర్తిగా ఉండే వ్యక్తి, సంఘ కాపరి. సో ఆయన మనల్ని ఒక మాట అంటే తప్పేముందండి? సో సంఘ కాపరి ఏదో అన్నారని చెప్పేసి సంఘ కాపరి మీద కోపడము, అలగడము. దయచేసి ఒక విషయం చెప్తున్నాను, విశ్వాసులు ఒక మాట వినండి. మీ వల్ల, మీ కుటుంబం వల్ల సంఘ కాపరి కన్నీరు పెట్టుకుంటే అది మీకు మీ కుటుంబానికి మంచిది కాదండి. దయచేసి అలా చేయకండి. అలాగే ఈ సందర్భంగా సేవకులకి కూడా ఒక మాట చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మీకు చెప్పే అంత పెద్దదాన్ని కాదు, రెండు చేతులే జోడించి నేను చేసుకుంటున్న మనం ఏంటంటే, దయచేసి ఎవరి గురించి ఆలోచించి, ఎవరికో భయపడి, ఎవరికో కాంప్రమైజ్ అయిపోయి దయచేసి సేవ చేయకండి. సేవకులుగా మనము దేవునికి మాత్రమే భయపడాలి. మనమే వాక్యం చెప్తాం, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పి. సో కాబట్టి దేనికి భయపడద్దు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడండి. మీరు మీకు ఇది నచ్చలేదా, నచ్చలేదని చెప్పండి. వాళ్ళు తప్పు చేస్తున్నారా, గద్దించే హక్కు మీకుంది ఒక సేవకులుగా, గద్దించండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పి దేవుడి సేవ చేయండి. మనుషుల మీద ఆధారపడద్దు, దేవుడి మీద ఆధారపడి సేవ చేయండి. దేవుడు మీ సంఘాల్ని, మీ కుటుంబాల్ని సమృద్ధి ఆశీర్వాదాలతో నింపుతాడు. సో నేను చెప్దామనుకున్న రెండో విషయం ఏంటి అని అంటే, వన్ డే భక్త సింగ్ వాస్ టు గో టు ముంబై బై ఎయిర్ ఫ్రమ్ హైదరాబాద్. ఒకరోజు భక్త సింగ్ గారు పరిచయ నిమిత్తం హైదరాబాద్ నుంచి ముంబై వెళ్తున్నారు. అయితే ఆ రోజు ప్రేయర్ మీటింగ్ జరిగింది హైదరాబాద్లో. ప్రజలందరూ కూడా మాకు ప్రేయర్ చేయండి, ప్రేయర్ చేయండి అంటుంటే పాపం అందరికీ ఎవరి మనసు గాయపరచకుండా, అది సేవకులకు ఉండాల్సిన ముఖ్య లక్షణం కదా. సో ఎవరికి బాధ కలగకుండా, ఎవరిని ఇబ్బంది పరచకుండా చక్కగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందరికీ ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన తోటి సేవకులు, తోటి సహచరులు భక్త సింగ్ గారితో అంటున్నారు, అయ్యా మరి ఫ్లైట్కి టైం అయిపోతుంది, ఫ్లైట్ మిస్ అయిపోతామో, త్వరగా ప్రార్థన చేయండి అంటే భక్త సింగ్ గారు ఏమన్నారు తెలుసా ఇక్కడ? ఇఫ్ గాడ్ వాంటెడ్ హిమ్ టు గో టు ముంబై హీ వుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్.
నేను ముంబై వెళ్ళి దేవుడి పరిచయం చేయాలనేది ఆయన చిత్తం అయితే ఆయనే అన్ని చూసుకుంటాడు అని చెప్పేసి ఆయన చెప్పారు. చెప్పిన తర్వాత ఆ రోజు అక్కడ ప్రార్థన అయిపోయింది. ప్రార్థన అయిపోయింది గబగబా ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి ఇంకేముంది, మీరు చాలా మందికి విషయం తెలుసు, ఫ్లైట్ మిస్ అయిపోయారు. ఫ్లైట్ మిస్ అయిపోతే మీరు నమ్ముతారో లేదో, భక్త సింగ్ గారు సైలెంట్ గా ఏం టెన్షన్ పడకుండా అక్కడ కూర్చున్నారంట. ఈ సిచ్యువేషన్ లో నా జీవితంలో జరిగిన ఒక సంఘటన మీతో చెప్తాను. నేను లైఫ్ లో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కింది హైదరాబాద్ నుంచి కలకత్తా వెళ్ళాలి. మీకు అందరికీ తెలుసు నేను సేవకి రాకముందు హైదరాబాద్ లో నేను జాబ్ చేసేదాన్నని. నా జాబ్ పర్పస్ మీద నేను, మా రచనమ్మ, మీరమ్మ అని ఇంకొకరు ఉన్నారు మా కమ్యూనిటీ వాళ్ళు. సో మేముగ్గురము కలిసి, నేనైతే ఫస్ట్ టైం ఆ రోజు ఫ్లైట్ ఎక్కుతున్నాను హైదరాబాద్ టు కలకత్తా. అయితే టైం అయిపోయింది, లేట్ అయిపోవడం వల్ల ఫ్లైట్ మిస్ అయిపోతాం. నేను ఫస్ట్ టైం ఎక్కిన ఫ్లైట్ మిస్ అయ్యాను. సో ఇక చూడండి మా టెన్షన్, ఫ్లైట్ మిస్ అయిపోయాము, అందులో నేను ఫస్ట్ టైం ఎక్కుతున్న ఫ్లైట్, చాలా టెన్షన్ పడిపోయి మమ్మల్ని ఎవరైతే మీటింగ్ పిలిచారో వాళ్ళకి కాల్ చేసి మళ్ళీ అప్పటికప్పుడు వేరే ఫ్లైట్ బుక్ చేసుకొని మేము కలకత్తా వెళ్ళామన్నమాట ఆ రోజు. సో ఇక్కడ భక్త సింగ్ గారు ఫ్లైట్ మిస్ అయినా ఏ మాత్రం కూడా టెన్షన్ పడకుండా సైలెంట్ గా ఆయన కూర్చొని ఉన్నారంట. ఆయన తోటి వాళ్ళు, నాకు తెలిసి నేను అనుకుంటున్నాను ఇది బుక్ లో లేదు, ఆయన తోటి వాళ్ళు అనుకుని ఉంటారు ఏంటి ఫ్లైట్ మిస్ అయినా సరే అసలు ఏం టెన్షన్ పడకుండా ఏమీ లేకుండా కూల్ గా ఉన్నాడు ఏంటా అని చెప్పి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయి ఉంటారు, ఒకరికొకరు మాట్లాడుకుని ఉంటారు. సో ఇక్కడ బైబిల్లో ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. గొల్యాతును చంపడానికి దావీదు వెళ్తున్నప్పుడు శత్రువులు అనుకున్నారు, మనవాళ్ళు అనుకున్నారు. ఏమన్నా తెలుసా, అసలు ఈ పొట్టోడు వల్ల ఏమవుతుంది, మనవాళ్ళు కూడా అనుకునే ఉంటారు, ఈ పొట్టోడు ఏంటి, ఇంత హైట్ నీ గొల్యాతుని చంపడం ఏంటి, ఇది సాధ్యమేనా అని మనవాళ్ళు కూడా అనుకుంటారు. కానీ మనుషులు ఒకటి తలుస్తారు, దేవుడు ఇంకొకటి అనుకుంటాడు, అసాధ్యములను సాధ్యపరిచే దేవుడు. సో ఆ రోజు భక్త్ సింగ్ గారు అలాగే ఫ్లైట్ లో కూర్చొని ఉంటే ఆయన తోటి పాస్టర్లు సేవకులు అంటున్నారంట, అయ్యా ఫ్లైట్ మిస్ అయిపోయింది మరి ఇప్పుడు ఎలాగానంటే, ఆయన ఒకటే మాట అన్నారంట, దేవుడి చిత్తమై నేను ముంబై వెళ్లి పరిచయం చెయ్యాలి అనేది దేవుడి చిత్తమైతే ఖచ్చితంగా ఆ ఫ్లైట్ మళ్ళీ రిటర్న్ వస్తుంది అని చెప్పారంట. ఆయన చెప్పిన కొన్ని సెకండ్లకి, కొన్ని నిమిషాలకి యేసు నామంలో దేవుని కృప వల్ల ఆ ఫ్లైట్ రిటర్న్ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఆ ఫ్లైట్ ఎందుకు రిటర్న్ వచ్చింది అని అంటే, ఈ బుక్ లో చాలా క్లియర్ గా రాసిందనమాట. అక్కడ ఒక రిచ్ లేడీ, ఒక సంపన్నురాలు, ఒక ధనవంతురాలైన ఒక లేడీ ఆ ఫ్లైట్ లో ఎక్కే ముందు ఆమె ఏం చేసిందంటే, ఎయిర్పోర్ట్ లో లేడీస్ రూమ్ అని ఉంటుంది, ఇక్కడ క్లియర్ గా రాసిందనమాట, ఎయిర్పోర్ట్ లో లేడీస్ రూమ్ లో ఆమె చాలా కాస్ట్లీ, వెరీ కాస్ట్లీ డైమండ్ రింగ్ ఇన్ ద లేడీస్ రూమ్ అట్ ద ఎయిర్పోర్ట్. ఆ ఎయిర్పోర్ట్ లో లేడీస్ రూమ్ లో ఒక చాలా కాస్ట్లీ డైమండ్ రింగ్ ఆమె మర్చిపోయింది. మర్చిపోయి ఫ్లైట్ స్టార్ట్ అయిపోయిన ఒక 10-15 నిమిషాలకు ఆమె గుర్తొచ్చి గబగబా పైలట్ దగ్గరికి వెళ్లి, సార్ సార్ ప్లీజ్ సార్ మేము ఇలాగా రింగ్ మర్చిపోయాము, దయచేసి ఫ్లైట్ వెనక్కి తిరపండి, చాలా కాస్ట్లీ రింగ్ అని చెబితే మరి ఆ పైలట్ ని ఎంతో బతిమలాడితే గాని ఆయన వెనక్కి తిప్పలేదనమాట, వెనక్కి తీసుకుని రావడం జరిగింది. సో నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను వెళ్ళిన ఫ్లైట్ మళ్ళీ వెనక్కి వచ్చింది అని చెప్పి. సో ఇట్లాంటివి వేరే దేశాల్లో కూడా జరుగుతాయంటే, ఇక్కడ బుక్ లో ఏమని ఉందంటే, ఓన్లీ ఇండియా మైట్ దిస్ హ్యాపెన్, ఇండియాలో మాత్రమే ఇలా జరుగుతుంది అని చెప్పేసి మరి బుక్ లో రాసింది. సో ఆ విధంగా ఆ ఫ్లైట్ వెనక్కి రావడానికి రీజన్ ఏంటంటే, ఆమె ఉంగరం మర్చిపోయింది కాబట్టి ఆమె ఉంగరం మళ్ళీ తీసుకోవడానికి ఆ ఫ్లైట్ మళ్ళీ వెనక్కి వచ్చింది. ఈ సమయంలో భక్త సింగ్ గారు ఆ ఫ్లైట్ ఎక్కి ముంబై వెళ్లి అద్భుతంగా పరిచయం చేశారు. సో ఈ సిచ్యువేషన్ బట్టి దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటి అంటే, ఈ రెండో విషయంలో విశ్వాసంతో మనం ఉంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు, దేవుడు మన పక్షాన యుద్ధం జరిగిస్తాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. మనం విశ్వాసంతో ఉండాలి. నిజంగా ఫ్లైట్ మిస్ అయిపోతే ఆయన హాయిగా కూల్ గా కూర్చొని ఉన్నారంట. అదే సిచ్యువేషన్ లో నా గురించి అయితే నేను చెప్పేశాను, అదే సిచ్యువేషన్ లో మీరుంటే ఏం చేస్తారు, టెన్షన్ పడిపోయి ఫ్లైట్ మిస్ అయిపోయాయని కోపం వచ్చేస్తుంది, టెన్షన్ వచ్చేస్తుంది, బాధ ఏడుపు అన్నీ వచ్చేస్తాయి. కానీ అవి ఏమీ లేకుండా ఆయన చాలా కూల్ గా ఉన్నారు అంటే ఆయనకి తెలుసు ఆయన్ని ఎన్నుకున్నవాడు ఎలా నడిపిస్తాడు, ఎలా తీసుకెళ్తాడు అన్ని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన విశ్వాసాన్ని క్రియారూపకంగా చూపించాడు. ఇంకొక మాట కూడా ఉంటుంది బైబిల్లో, క్రియలు లేని విశ్వాసము మృతముతో సమానము అని చెప్పి. ఆయన విశ్వాసం మనసులో పెట్టుకోలేదు, కూల్ గా కామ్ గా ఉండేసరికి తోటి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. సో విశ్వాసంతో ఉండండి, దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఇక ఫైనల్ గా నేను చెప్దామనుకున్న మూడో విషయం ఏంటి అని అంటే, ఒకరోజు
కొంతమంది బైబుల్ టీచర్స్ భక్త సింగ్ గారిని బైబుల్ నుంచి కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారంట. ఇంకా భక్త సింగ్ గారు టక 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 సమాధానాలు చెప్తూ ఉంటే ఆ టీచర్స్ ఆశ్చర్యపోయారంట. అసలు ఇది ఎలా సాధ్యం, నువ్వు ఇలా సమాధానాలు ఎలా చెప్పగలుగుతున్నావు అంటే, భక్త సింగ్ గారు ఒకటే అన్నారంట, అయ్యా నేను ప్రతిరోజు కొన్ని గంటల పాటు మోకాళ్ళు వేసి బైబిల్ని చదువుతూ ధ్యానిస్తూ ఉంటాను కాబట్టి దేవాది దేవుడు నాకు ఇంత జ్ఞానాన్ని ఇచ్చాడు అని చెప్పి వారు చెప్పారంట ఆ రోజు. సో ఈ సందర్భంగా ఈ మూడో విషయం ద్వారా యవనస్తులకి, తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి, నానా దేవుడి ఆశీర్వాదం మీకు మెండుగా కావాలి, మీ ఉద్యోగంలో, చదువులో, తర్వాత మీ బిజినెస్లో, అన్నిట్లో మెండుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి అంటే యవనస్తులుగా మీరు కనీసం ప్రతిరోజు మోకాళ్ళు వేసి ఒక 5 నిమిషాలు లేదా స్టార్టింగ్ పీరియడ్లో ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు మోకాళ్ళు వేసి బైబిల్ని చదవడం, ధ్యానించడం చేస్తే దేవుడి ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు నాన్న. ఈరోజు ఒక హిజ్రాగా నేను దేవుడి కోసం ఇంత వాడబడుతున్నానంటే, నేను నా టీనేజ్లో, నా యవ్వన ప్రాయంలో ఎక్కువ సమయం నేను దేవుడితో గడుపుతూ ఉండేదాన్ని. బైబిల్ ఎక్కువగా చదువుతూ ఉండటం, ఎక్కడ బైబిల్ కాంపిటీషన్స్ పెట్టినా అక్కడికి వెళ్ళిపోవడం, ప్రైజులు వస్తాయా రావనే తర్వాత విషయం. సో కొన్నిట్లో ఒక్కొక్కసారి ప్రైజులు వచ్చేవి, కొన్నిట్లో ఒక్కొక్కసారి వచ్చేవి కాదు. అయినా సరే దేవుడు వాక్యం అంటే ఒక పిచ్చిలాగా నేను అప్పట్లో బైబిల్ చదవటమో కాంపిటీషన్కి వెళ్ళటం వెళుతూ ఉండేదాన్ని. సో అప్పుడు నేను పడిన ప్రయాస దేవుడు ఈరోజు తన మహాకృపచేత నాకు ప్రతిఫలాన్ని ఇస్తూ వచ్చాడు. సో ప్రతిరోజు మోకాళ్ల మీద మీరు ఎంతసేపు అయితే ఉండగలరో అంతసేపు ఉండి బైబిల్ని చదవండి, ధ్యానించండి. అక్క మీరు అనొచ్చు, అక్క అలా చేయడం చాలా కష్టం కదక్క, ప్రతిరోజు మోకాళ్ళ మీద బైబిల్ చదవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదక్క అంటే, ఒకటి నాన్న, మీ కష్టమే ఒప్పుకుంటా, మీ కష్టాన్ని దేవుని కోసం ఇష్టంగా మార్చుకోండి. గుర్తుపెట్టుకోండి, మనం కొన్ని చేసినప్పుడే దేవుడు అన్నీ చేస్తాడు. సో ఈరోజు ఈ వీడియో ద్వారా మనం మూడు విషయాలు భక్త సింగ్ గారి నుంచి దేవుడు మనకు నేర్పించాడు. ఒకటి, ఉన్నది ఉన్నట్టుగా, విశ్వాసులైనా సేవకులైనా ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడండి. రెండు, విశ్వాసంతో జీవించండి, మీ విశ్వాసాన్ని క్రియారూపకంగా చూపించండి. మూడు, బైబిల్ని మోకాళ్ళు వేసి ధ్యానించడం ద్వారా మన జీవితాలలో ఎన్నో అద్భుతాలు మనము చూస్తాము. సో ఈ బుక్ చదివేశాను, ఇంకా కొన్ని పేజీలు ఉన్నాయి చదవడానికి. సో ఇప్పటి వరకు చదువుతూ ఉంటే ఈ మూడు విషయాలు నాకు బాగా నచ్చాయి, నన్ను ఇన్స్పైర్ చేశాయి కాబట్టి ఈ మూడు విషయాలు మీతో పంచుకున్నాను. బుక్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా ఏమన్నా ఉంటే కొత్త విషయాలు మీతో పంచుకుంటాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.